మెదక్ జిల్లా రామేంపేట సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం రక్తదాన శిబిరాన్ని రామేంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసేమియా పేషెంట్లకు మరియు ఇతర పేషెంట్లకు రక్తం అవసరం ఉంటుందని, వారికి ఈ రక్తం ఉపయోగపడుతుందని, రక్తదానం చేసి ప్రాణదాతగా మారవచ్చునని అన్నారు. అదేవిధంగా రామేంపేటలో 108 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో గొప్ప విషయమని, సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలు తగ్గుతాయని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, డిఎస్పీ కిరణ్ కుమార్, సీఏ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదేచంద్రం, గజవాడ నాగరాజు, దేమే యాదగిరి, నిజాంపేట జడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, టిఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి, కొండల్ రెడ్డి, బాలుగౌడ్, మహేందర్ రెడ్డితో పాటు రామేంపేట, చిన్నశంకరంపేట, నిజాంపేట, నార్సింగి, చేగుంట మండలాల సర్పంచ్లు, పోలీసులు పాల్గొన్నారు. స్టేషన్ పరిధిలో ఎస్పీ గారు మరియు సిఐ గారు, డిఎస్పీ గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని నిర్వహించడం జరుగుతూ ఉంది. తలసేమియా పేషెంట్స్ కావచ్చు, అదర్ పేషెంట్స్ కూడా, ఎవరైతే ఈ మధ్యకాలంలో చాలా యాక్సిడెంట్స్ అవుతున్న సందర్భంలో మరి వారికి కూడా ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం రక్తం చాలా అవసరం కాబట్టి మరి అటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు నేను ఎస్పీ గారితో పాటు పోలీస్ సిబ్బందిని అంతా కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేపడితే సమాజానికి ఉపయోగపడమే కాకుండా ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అయితే చాలా చోట్ల కూడా సరైన గ్రూప్, కరెక్ట్ గ్రూప్ దొరకక, బ్లడ్ దొరకక చాలామంది కూడా పేషెంట్ చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా తలసేమియా పేషెంట్స్ కూడా, వాళ్ళు కూడా చాలా రక్తం ఎవ్రీ మంత్ కూడా వాళ్ళకి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది పేషెంట్ బాడీని బట్టి. మరి అలాంటి వాళ్ళకు కూడా కొరత ఏర్పడుతుంది కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే సీసీ కెమెరా ఉంది కాబట్టి మేము ఇలాంటి సంఘటనలు చేయకూడదు అనేది ఒక ఆలోచన కూడా ఉంటుంది. మరి అలాంటి మంచి కార్యక్రమాన్ని కూడా పోలీస్ శాఖ వారు చేపట్టడం జరిగింది. ఎవరైతే డొనేట్ చేసినారో సీసీ కెమెరాల కోసం, వాళ్ళందరినీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్న నాగార్జున గారిని, సీఏ గారిని, గతంలో ఉన్న సీఏ గారిని, ఇప్పుడున్న సీఏ గారిని, అదేవిధంగా ఎస్పీ డిఎస్పీ వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేపట్టండి. తప్పకుండా ప్రజల సహకారంతో పాటు మనకు క్రైమ్ రేట్ కూడా తగ్గుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ద్వారం నుంచి మనం బ్లడ్ డొనేషన్ క్యాంపు జరిపిస్తున్నాము. దీంట్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు, మెదక్ ఎమ్మెల్యే గారు వచ్చినారు. తర్వాత డిఎస్పీ గారు, తర్వాత సిఏ గారు ఉన్నారు. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని బ్లడ్ కలెక్ట్ చేసిన అన్నీ కూడా మనకు తలసేమియా పేషెంట్స్కి పోతున్నాయి. మీకు అందరికీ తెలుసు తలసేమియా పేషెంట్స్కి ఫ్రీక్వెంట్గా పీరియాడికల్గా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి దాంట్లో బ్లడ్ దానం చేస్తే వాళ్ళకు ఆల్మోస్ట్ లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో అందరు కూడా రక్తదానం చేయమని చెప్పి కోరుకుంటున్నాము. ఈరోజు రామాయంపేట పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్నాము. దీనికి అందరు కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ను ఒక సక్సెస్గా చేయాలని కోరుకుంటున్నాము. మనము ఆల్మోస్ట్ 105 కెమెరాస్ పెట్టడం జరిగింది. వాళ్ళకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుసుకొని, తర్వాత వాళ్ళకి చాలా థ్యాంక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు ఈరోజు ఎమ్మెల్యే చేతిలో నుంచి అప్రిషియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది.